అందరికీ భేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈరోజు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను దానిలో ముఖ్యంగా ఈరోజు చేగువీర గారి వర్ధంతి చేగువీర గారి ఫోటోతో పాటు మనం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారిని చేగువీర గారిని పక్కపక్కనేస్తూ ఉంటారు సో వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికీ ఉన్న పోలికలేంటి అది మహాసేన మీడియా ద్వారా మేము చెప్పాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారికి చేగు వీరా గారికి వీళ్ళు చేగువీర గారు అని చెప్పాను కదా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒకసారి ఆ పోలికలు ఏంటో చూద్దాం జనరల్గా పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కడో వెటకారం చేసేవాడే విమర్శించేవాడే అయితే పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కన పెడితే ముందు చేగు వీరా గారి గురించి చూడండి చేగువీర గారి ఫోటో చూసిన వెంటనే భారతదేశం ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని చూసిన వెంటనే విప్లవమే గుర్తొస్తుంది ఆయన చూసిన వెంటనే ఆయన సాధించిన విజయమే గుర్తొస్తుంది ఆయన చూసిన వెంటనే ఆయన చేసిన త్యాగమే గుర్తొస్తుంది కానీ చేగువేరా గారు కూడా ఫస్ట్ వైఫ్కి డైవోర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ ఆ విషయం ఎవరికి గుర్తురాదు ఆ విషయాన్ని ఎవరు మాట్లాడరు విమర్శించరు కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం కేవలం ఈ మ్యారేజెస్ విషయంలో ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పోలికలు ఒక్కసారి చూద్దాం మనం ఈ చేగువేరా గారు అర్జెంటీనా అనే దేశంలో పుట్టారు అర్జెంటీనా అనే దేశంలో పుట్టి లాటిన్ అమెరికా అంటే దక్షిణ అమెరికాలో అక్కడున్న చాలామంది నల్ల జాతీయులను కానీ అక్కడ ఉన్న వాళ్ళని బానిసలను చేసి ఉత్తర అమెరికా వాళ్ళ ఆధిపత్యం చల్లా ఇచ్చడం చూసినా చేగువేరా గారికి గుండె రగిలిపోయి ఇమీడియట్గా ఆయన పోరాటానికి దిగాలనుకున్నాడు దిగాలనుకున్నదే తడవుగా ఎక్కడ క్యూబాలో క్యూబా అనే ఒక దేశంలో అక్కడ బటిష్ట అనే ఒక నియంత పరిపాలిస్తున్నాడు క్యూబాని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఫిడెల్ కాస్ట్రో అనే ఒక పెద్ద ఆయన ఈయన ఏం చేశాడంటే ఈయన ఒక డాక్టర్ ఎవరో చేగువేరా డాక్టర్ అయినా ఆయనకు వచ్చిన ఆదాయాన్ని ఆయనకున్న ఫేమిని వదిలేసి ఫిడెల్ కాస్ట్రో గారికి అనుకూలంగా పోరాడి సాయుధ పోరాటం అప్పుడు అంటే గన్స్ బాంబులు అవన్నమాట ఆయనతో క కలిసి పోరాడి ఈ బట్టిష్టానే వాడిని దింపేసి ఈ ఫిడెల్ కాస్ట్రోని అధికారంలోకి ఎక్కించాడు ఎవరు మన చేగువేరా అధికారులకు ఎక్కించిన తర్వాత ఫిడెల్ కాస్ట్రో ఏం చేశాడు ఈయన్ని ఎవరైతే మన చేగువీరా గారు ఉన్నారో ఆయన్ని ఇండస్ట్రియల్ మినిస్టర్ చేశాడు క్యూబాకి అలాగే జాతీయ బ్యాంక్ అధ్యక్షుని చేశాడు అలాగే రక్షణ దళాల అధిపతి మూడు పదవులు ఇచ్చాడు ఫిడియల్ కాస్ట్రో అని ఆయన చేగువేరాకి కానీ చేగువీర ఏం చేశాడు నాకు ఇన్ని పదవులు వచ్చాయి నాకు అధికారం ఉంది సరే దీంతో సాటిస్ఫై అవుదామని అనుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ బొలీవియా అనే దేశంలో జరుగుతున్న అణచివేతమే పోరాడటానికి బొలీవియాకి వెళ్ళాడు ఈ పదవులన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళడంతో బొలీవియాకి అమెరికా సపోర్ట్ సపోర్ట్ ఇచ్చి ఈయన్ని చాలా దారుణంగా క్రూరాతి క్రూరంగా చంపారు ఈయన చాలా దారుణంగా చిన్న వయసులో చనిపోయాడు అయినా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేగువీర ఫోటో చూస్తే ప్రతి ఒక్కడికి గూస్ బంబ్స్ వస్తాయి అంత గొప్ప క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అయితే ఇప్పుడు ఈయన పక్కన ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని వేశారు ఎందుకు వేస్తున్నారు అని అనుకునేవాడిని నేను కానీ నాకేంటంటే మనకి ఎవరైనా ఒక హీరో నచ్చాడు ఒక సినిమా నచ్చింది ఒక పుస్తకం నచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఉన్న ఏయో కొన్ని లక్షణాలు మనలో కూడా ఉంటాయి ఆ ఉండటం వల్లే ఆ క్యారెక్టర్ మనకు నచ్చుతుంది ఆ ఉండటం వల్లే ఆ సినిమా మనకు నచ్చుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నాకు ఛత్రపతి సినిమా చాలా ఇష్టం ప్రభాస్ది చాలా కాలమైంది అది వచ్చేప్పటికి అప్పటికి మహాసేనే లేదు అయితే ఆ సినిమాలో అతను అతను పోరాడిన విధానం ఎవరైతే అణగారిన వర్గాల కోసం ఆ పోరాడిన విధానం నాకు అప్పుడే నచ్చి అతనికి ఫ్యాన్ అయ్యాను నేను సినిమా అని తెలుసు అది యాక్టింగ్ అని తెలుసు అన్నీ తెలుసు కానీ ఎందుకు ఫ్యాన్ అంటే ఆ సినిమాలో అతను వేసిన క్యారెక్టరు మనకి దగ్గరగా ఉంటేనే మనకు నచ్చుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారికి చేగువేరే ఎందుకు నచ్చుంటాడు చేకువేరే నచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ అసలు రాజకీయంలో లేడు కదా అయినా ఎందుకు నచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు చేకేరే ఏం చేశాడు ఫిడల్ కాస్ట్రోకి సపోర్ట్ చేసి ఆ క్యూబా పోరాటంలో పాల్గొని ఫిడియల్ కాస్ట్లోని సీటు మీద కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి అప్పుడున్న ప్రభుత్వాన్ని దించి చంద్రబాబు నాయుడు గారిని సీట్లో కూర్చోబెట్టాడు జాగ్రత్తగా పోలికలు గమనించండి తర్వాత ఈ ఫిడిరల్ కాస్ట్లో ఏం చేశాడు చేగువీరాకి మూడు పదవులు ఇచ్చాడు ఒకటే పరిశ్రమల శాఖ మంత్రి జాతీయ బ్యాంక్కి అధ్యక్షుడు రక్షణ దళ దళాలకు అధిపతి మూడు మూడు పదవులు ఇచ్చాడు అయినా పదవులను కాదని ఇతను మళ్ళీ వేరే పోరాటానికి వెళ్ళిపోడు చేగువేర ఇక్కడ గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇతను కూడా పదవులు ఇచ్చి ఉండేవారు కదా హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వండి అంటే ఎవరా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ చేగువేర కనీసం పదవులన్న తీసుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారు కనీసం పదవులు కూడా తీసుకోలేదు ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదో మాత్రమే చూడండి విమర్శలు బూతులు తిట్లు ఇవన్నీ మాకు మామూలే మ్యాచ్ అవుతున్నాయా లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనీసం పదవులు కూడా తీసుకోలేదు తీసుకోకుండానే చేగువీర ఎలాగైతే మళ్ళీ బొలీవియాలో జరిగే అణచివేతమైన పోరాటానికి వెళ్ళాడో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా బీజేపీ మీద పోరాటానికి వెళ్ళాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ తర్వాత రెండు కలిసే లేదా ఇంత అంటే పదవులు పొందే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారికి పదవులు పొందే ఆ రోజున కేంద్రంలో కూడా బీజేపీ మనం కూడా పదవులు ఇచ్చి ఉండేది అవన్నీ మానేసి ఎందుకు పోరాటానికి వెళ్ళాలి చేగువీర తన డాక్టర్ వృత్తిని ఆదాయాన్ని ఆ ఫేమ్ని వదిలి ఈ పోరాటంలోకి వచ్చి అద్దాంతరంగా ఆయన ప్రాణాలు వదిలాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న క్రేజ్ని సినిమా క్రేజ్ మామూలు క్రేజ్ ఆ పవర్ స్టార్ అంటేనే అంత క్రేజ్ను వదిలి జనజీవన శ్రావంతిలోకి వచ్చి అడ్డమైనలతో అడ్డమైన మాటలు పడుతున్నాడు మరి చేగువీరాలోను పవన్ కళ్యాణ్ గారిలోను ఇద్దరిలోనూ సేమ్ ఉన్నాయి కదా పోలికలు మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రేపు రాజసారి పిల్లలు మాట్లాడకూడదు అంటే ఎక్కడున్న కాపులు కానీ ఎస్ఎస్డిబీసీ మైనారిటీలు కానీ ఎప్పటికీ ఓట్ లాగా ఉండాలి ఇందులో వర్గాలు నాయకులుగా తయారయ్యి రాజ్యం కోసం పోరాడే పరిస్థితి వస్తే అయితే మమ్మల్ని పిచ్చోళ్ళని చేసేస్తారు తాగుబోతుల్ని చేసేస్తారు మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసే ప్రతి పని మీద ఎలా అయితే విపరీతార్థాలు తీస్తూ మీరు ప్రచారం చేస్తున్నారు అలాంటి ప్రచారం చేస్తారు తప్పు కదండి ఇది మరి పవన్ కళ్యాణ్ గారు జైవర నచ్చినట్టు ఆయనలో విప్లవలు ఉన్నట్టే కదా విప్లవ ఉన్న మనం మీరు అనిచేస్తే అణిగిపోతాడా హాయన అనగడు మేము అనగం ఎందుకంటే మాలో కూడా ఎంత కొంత చేకవీరగారి భావాలు ఉన్నాయి ఎందుకు మేము గెలిపించిన పార్టీనే గెలిపించిన పార్టీనే ఎదిరించి బయటకు వచ్చాం మేము కేసులు పెడుతున్నా అవమానిస్తున్నా ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళని ఎదిరిస్తున్నాం మేము అంటే విప్లవ భావాలు అణగారిన వర్గాల తరపున అణచిపెడుతున్నా వర్గాల తరపున నిలబడి మాట్లాడడానికి అబ్బో చాలా దమ్ముండాలి అది చాలా మందిలో ఉండదు కానీ అది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది గతంలో అయితే మేము ఈ వైసీపీ మాటలు మోసపోయి పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉన్నాం కానీ అంతకుమించి వేరే కారణం ఏమీ లేదు మేము ఇప్పుడు సపోర్ట్ చేయడానికి కూడా కారణం అణగారిన వర్గాలన్నీ చైతన్యం కావాలి ఇవి ఏకం అవ్వాలి వీళ్ళ కూడా ఒకసారి అధికారం దగ్గరికి వెళ్ళాలి వెళ్ళవండి సార్ వైసీపీ సార్ వెళ్ళవండి మమ్మల్ని కూడా ఒకసారి ఆ పేటం దగ్గరికి వెళ్ళి రానివ్వండి మేము అలా పరిపాలిస్తున్నాం కూడా తెలియాలిగా ప్రజలకి ఒకసారి చూద్దాం చా చేకేరా ఆయన పదవి వచ్చిన తర్వాత హెల్త్ ఎడ్యుకేషను ఈ రెండింటి మీద పెట్టాడట ఫోకస్ ఎయిటీ సిక్స్ పర్సెంట్కి తీసుకెళ్ళిపోయాట ఏది లిటరసీ రేట్ని అంటే అలాంటి ఉద్యమకారుడు అధికారంలో ఉండాలి ఏమీ ఆశించకుండా పక్వడు కోసం పనిచేసేవాడు అర్థమైందండి వైసీపీ వారు దయచేసి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారిని పక్క పక్కపక్కన పెట్టినంత మాత్రాన ఏం విమర్శించకండి ఎందుకంటే వాళ్ళిద్దరిలోనూ పోలికలు ఉన్నాయి చెప్తున్నాడు రాజేష్ మహాసేన మహాసేన నుంచి